తెలంగాణ వస్తే ఏమొస్తుందని అడిగిన ప్రతి ఒక్కరికి తెలంగాణ వస్తే ఏమొచ్చిందనే దానికి మా డోర్ నెక్కల్ నియోజకవర్గం ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డోర్ నెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి స్టేజ్ వన్ స్టేజ్ టూ ఎస్ఆర్ఎస్పి ద్వారా పాత నాలుగు మండలాలు కొత్తగా ఏర్పడ్డ రెండు మండలాలు ఆరు మండలాలు కలుపుకొని ఆఖరి ఆయకట్టు వరకు నీరు తీసుకెళ్లే మరి కార్యక్రమాలని చాలా ముమ్మరంగా చేపడతా ఉన్నాం. ప్రతి చెరువులకు ఓటీలను ఇస్తున్నాం. ప్రతి చెరువును లైనింగ్ చేసి మోడరేషన్ చేసి ఎక్కడ నీటి వృధా కాకుండా కాళేశ్వరం అంటే ఎస్ఆర్ఎస్పి పేరుకు మాత్రమే కానీ ఇప్పుడు వచ్చే నీళ్ళన్నీ కాళేశ్వరం ద్వారా మాత్రమే వస్తున్నాయి. సో డోర్నకల్ నియోజకవర్గానికి సాగునీరు తాగునీరు తీసుకురాగలమా అని ఆలోచించిన మేము ఈరోజు తీసుకొచ్చి ప్రజలకు అందిస్తూ ఉంటే చాలా బ్రహ్మాండంగా అందులో మేము భాగస్వాములు అయినందుకు బ్రహ్మాండంగా చాలా సంతోషంగా ఉంది. తర్వాత గంగాలపల్లి మండలానికి రావడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. రెండో పంట వరి సాగు బ్రహ్మాండంగా వానాకాలం పంట కంటే యాసంగి బ్రహ్మాండంగా సాగు అవుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణ కావాలని వారు ఒక ప్రణాళిక చేసి ఈ ప్రాంతంలో రెండు పంటలు పండుతాయా అని ఒక పంటకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి 2006 మేము జెడ్పీటీసీగా వచ్చినప్పుడు మొదటిసారి ఈ మండలానికి నేను అప్పుడు వచ్చాను. ఆ రోజు ఒక ఎడారిలాగా ఉండే, మంచినీళ్ళకి ఇబ్బంది ఉండే, మా జెడ్పీటీసీ నిధులు ఈ ఊర్లో కూడా మంచినీళ్ళ సమస్య ఉంటే మా మహిళమ్మ తల్లులందరూ మాకు మంచినీళ్ళు కావాలని అడిగారు. కానీ ఈరోజు బ్రహ్మాండంగా మెషిన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నాం. ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం అనేది మేము ఆ రోజు అనుకోనిది, ఈరోజు ఎక్కడో కలగన్నట్టుగా ఉంది.